ఇది ఓపెనింగ్ చేసే ముందే బిఫోర్ నైట్ నాకు నేను అడిగాను, నేను ఎవరిని అడగలేదు. సో నేను ఫస్ట్ మీ ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసిన తర్వాత నేను ఓపెనింగ్కి వస్తానని చెప్పాను. ఆ ఫుడ్స్ అన్నీ నేను టేస్ట్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మా మమ్మీ ఇంట్లో ఎలా కుక్ చేస్తారో, గుత్తి వంకాయ పులావ్ కానీ, మిర్చి కారం మిర్చి పులావ్ కానీ, ఇంకా రాయలసీమ నాన్ వెజ్ స్పెషల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నాకు ఆ నేమ్స్ రావట్లేదు, ఆ కోనసీమ ఫుడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. బిఫోర్ నైట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాత ఈరోజు నేను ఓపెనింగ్కి వస్తానని వీళ్ళతో ఫైట్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి మన ఆంధ్ర స్పెషల్ కానీ, తెలంగాణ స్పెషల్ కానీ, రాయలసీమ కానీ. సో అన్ని స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మనం హ్యాపీగా మన అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఫుడ్స్ ఎలా అయితే చేస్తారో అలానే న్యాచురల్గా వీళ్ళు చాలా బాగా కుక్ చేసి నాకు పంపించారు. చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే తప్పకుండా మన అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే నేను ఫుడీ గర్ల్ కాబట్టి. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలి. సో అలానే ఈ రెస్టారెంట్ కోసం మనం సార్ని కూడా కన్వర్స్ చేస్తున్నాం. మీరు తప్పకుండా మా వాళ్ళకి కూడా మీరు చెప్పాలి ఏంటి అని, ఇంకా స్పెషల్ ఏముంది. నాకు పంపించినవే కాకుండా ఇంకేం స్పెషల్ ఉందో చెప్పండి. చెప్పండి సార్.